नमस्ते वेलकम टू नाइट टीवी अपडेट्स चूद्दाम रेप उम्मडि नल्गोंड जिल्लालो जनसेन अधिनेत पवन कल्याण पर्यटिंचुन्नारु मृति चेंदिन जनसेन क्रियाशीलक सभ्युल कुटुंबालनु परामर्शिंचि वारिकि 5 लक्षल चेक्कुलनु अंदजेयनुन्नारु पवन कल्याण ई मेरकु चौटुप्पल समीपंलोनि लक्कारमुकु चेंदिन కొంగర సైదుల కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కోదాడ వెళ్తారు అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయల చెక్ ను అందజేయనున్నారు జనసేనాని రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధినేత పవన్ కల్యాణ జనసేన క్రియల కుటుంబాలను పరామర్శించి వారికి 5 లక్షల చెక్కులను అందజేయనున్నారు చౌటుప్పల సమీపంలో కోదాడ వెళ్తారు అక్కడ కళియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయల చెక్ ను అందజేయనున్నారు జనసేనాని ఇక ఎంసంపై మరిన్ని వివరాలను నేతాజీ అందిస్తారు ఆ నేతాజీ చెప్పండి రేపు నల్గొండ జిల్లా పవన్ పర్యటన ఎలా ఉండబోతోంది ज्योति जनसेन अधिनेता पवन कल्याण रेप उम्मडि नल्गोंड जिल्ला पर्यटन इटर प्रमादों में मृति चेंदिन जनसेन पार्टी संबंधी क्रियाशीलक सभ्युनारो वारी कुटुंबाल आयन परामर्शिस्तारु अलाने 5 लक्षल चेक्कुलु आयन अंदजेयबोतुन्नारु एंदुकंटे ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల పట్ట ఎప్పుడు వారికి అనుకూలంగానే ఉంటారు ఇటు రైతన్నలను ఆదుకుంటూ వస్తున్నారు దాదాపు ఏపీలో 3000 రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు ఎవరైతే అభాగ్యులు ఉంటారో అందరికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన పర్యటిస్తారు కాబట్టి పర్యటనలో భాగంగా ముందుగా చౌటుప్పల ఆ తర్వాత కోదాడలో ఆయన పర్యటన ఉంటుంది పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చూసుకుంటున్నారు ముందుగా మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ మీదుగా ఆయన చౌటుప్పల్లోకి ప్రవేశిస్తారు చౌటుప్పల్లోని లక్కారం గ్రామం వెళ్తారు అక్కడ కొంగర సైదుల కుటుంబాన్ని పరామర్శిస్తారు 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు ఆ తర్వాతేమో కోదాడ వెళ్లి అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు వారికి కూడా 5 లక్షల చెక్కును అందజేసిన అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు జ్యోతి అయితే నేతాజీ జనసేనని చేస్తున్న పర్యటనలు కానివ్వండి అలాగే పరామర్శించే విషయంలోనూ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే విధానంలోనూ వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటారు ప్రజా సమస్యలపైన తన గలాన్ని వినిపిస్తూ వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు మనం అటు ఉత్తరాంధ్ర వైపు గనుక చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉద్దానం కిడ్నీ సమస్యను ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్లని రప్పించారు అసలు ఆ ఉద్దానం సమస్య అన్నది ఏదైతే ఉందో అది కేవలం పవన్ కళ్యాణ్ ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసింది ఇక వంతాడ అక్రమ మైనింగ్ కావచ్చు ఇటు రాయలసీమకు సంబంధించి ఆయన కూడా అక్కడ ఒక కవాతును నిర్వహించారు రాయలసీమ వెనుకపాటుతనం కావచ్చు వలసలు కావచ్చు అన్నదాతల ఆత్మహత్యలు కావచ్చు ఈ రకంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారి యొక్క సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ వస్తున్నారు ప్రభుత్వంపైన ఒత్తిడి చేస్తున్నారు చేతనైనంతగా తన వంతు తాను సొంతంగా సంపాదించుకున్న సంపాదన నుంచే అందరికీ సాయం చేస్తూ వస్తున్నారు మనం ఇటీవల చూడొచ్చు కర్నూలుకు వెళ్ళారు కర్నూలులో 130 కౌలు రైతు కుటుంబాలను ఆయన ఆదుకున్నారు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలు ఉన్నాయో వారికి
తన వంతుగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. అలాగా కేవలం ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఏదైతే ఉందో దాని ద్వారానే అటు ఆంధ్రప్రదేశ్ లో 3000 పైచలకు కౌలులు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నట్టుగా తన వద్ద సమాచారం ఉంది. అందులో భాగంగానే వారి కుటుంబాలకు 100000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తా అంటూ వస్తున్నారు. ఈ రకంగా ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటారో వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి తోచినంత సహాయాన్ని చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. చెప్పి అయితే నేతాజీ ఈ నల్గొండ జిల్లాలో ఇప్పుడు వెళ్తున్నటువంటి ఆ ప్రాంతంలో అసలు జనసేనకి ఉన్నటువంటి ఈ హవా ఎలా ఉందంటారు? జనసేన పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అసలు ఆయన హవానే వేరు. ఎందుకంటే మిగిలిన పార్టీలాగా జన సమీకరణం చేయాల్సిన అవసరం లేదు. బీర్లో బిర్యానో ఏవో పొట్లాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ చూస్తేనే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తారు. ఇక జనసేన కార్యకర్తల గురించి చెప్పాలంటే వాళ్ళు కూలికి వెళ్ళి సంపాదించుకున్న ఆ డబ్బు ఏదైతే ఉంటుందో అందరూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశంలో ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలి వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతారు. జ్యోతి రైట్, థ్యాంక్ యూ నేతాజీ.